నెక్స్ట్ గాస్లా. సో గాస్లా స్టేట్మెంట్ ఏంటి, టోటల్ నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఓవర్ ఎ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ 1/ε టైమ్స్ ద టోటల్ ఛార్జ్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ద సర్ఫేస్. అంటే ఏదైనా ఒక క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకున్నప్పుడు అది ఏ షేప్ అయినప్పటికీ అందులో ఉన్న అందులో డెవలప్ అయిన టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అది ఆ సర్ఫేస్లో ఉన్న ఛార్జ్కి 1/ε టైమ్స్ ఉంటుంది. దాన్ని మ్యాథమెటికల్గా φ = ఇంటిగ్రల్ ఆఫ్ E.ds, అంటే φని ఎలా రాయొచ్చు, ఇంటిగ్రల్ ఆఫ్ E.ds రాయొచ్చు, లేదంటే డాట్ ప్రోడక్ట్ తీసేస్తే E.ds cos θ అవుతుంది. దాన్ని అదేమవుతుంది, టోటల్ నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది క్లోజ్ సర్ఫేస్లో తీసుకున్నట్లయితే ఆ ఛార్జ్కి 1/ε టైమ్స్ ఉంటుంది అనేది గాస్లా స్టేట్మెంట్. సో గాస్ నియమంని ఎలా నిర్వచిస్తాము అంటే, విద్యుత్ క్షేత్రంలో ఒక సంపూర్ణ తలంలోని మొత్తం అవివాహం ఆ తలంలోని ఆవేశానికి 1/ε రెట్లు ఉంటుంది. అంటే విద్యుత్ క్షేత్రంలో ఒక సంపూర్ణ తలం తీసుకుంటాం, అది ఏ ఆకారమైనా కలిగి ఉండొచ్చు. అది విద్యుత్ క్షేత్రంలో ఉన్న ఒక తలాన్ని తీసుకున్నప్పుడు అందులో ఏర్పడిన అవివాహం విలువ ఆ తలంలోని ఆవేశానికి 1/ε రెట్లు ఉంటుంది. దాన్ని మ్యాథమెటికల్గా ఫ్లక్స్ని ఎలా అవివాహాన్ని ఎలా సూచిస్తున్నాం, φe తో సూచిస్తున్నాం. దాన్ని ఇంకో విధంగా ఎలా రాయొచ్చు, ఇంటిగ్రల్ E.ds రాయొచ్చు, లేదంటే డాట్ ప్రోడక్ట్ తీసేస్తే ఇంటిగ్రల్ E.ds cos θ అవుతుంది. ఆ అవివాహం దేనికి సమానంగా ఉంటుంది అంటున్నాడు, మనం తీసుకున్న తలం లోపల ఉన్న ఆవేశానికి 1/ε రెట్లు ఉంటుంది అనేది గాస్ సూత్రం. ఎప్సిలాన్ అంటే ఏంటి, శూన్యయానకం యొక్క ప్రవేశశీల్యత. ఎప్సిలాన్ అంటే పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. ఇప్పుడు దీన్ని ప్రూవ్ చేయాలి. సో దీన్ని మనం 2 పాయింట్స్లో ప్రూవ్ చేస్తాం. ఒకటి, మనం తీసుకున్న ఆ సర్ఫేస్ లోపల కనుక ఛార్జ్ ఉన్నట్లయితే, అండ్ రెండోది సర్ఫేస్ బయట ఛార్జ్ ఉన్నట్లయితే. సో ఫస్ట్ ఒక ఆర్బిటరీ క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకుంటున్నాం. ఆర్బిటరీ అంటే ఏ షేప్ అయినా కలిగి ఉండొచ్చు, అది ఒక క్లోజ్డ్ సర్ఫేస్ అనుకుంటున్నాం. దాంట్లో ఓ అనే పాయింట్ దగ్గర ఒక పాజిటివ్ ఛార్జ్ క్యూ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ సర్ఫేస్ లోపల పాయింట్ దగ్గర కదా మనం క్యాల్కులేట్ చేస్తున్నాం. సో ఆ సర్ఫేస్ దగ్గర ఒక పాయింట్ P తీసుకుంటున్నాము. ఆ P చుట్టూ ఒక స్మాల్ ఏరియా DS తీసుకుంటున్నాం. DS డైరెక్షన్ ఎలా ఉంటుంది అంటే ఆ సర్ఫేస్కి పర్పెండికులర్గా ఉంటుంది. అండ్ ఈ P ఈ Q నుంచి స్మాల్ r డిస్టెన్స్లో ఉంది అనుకుంటున్నాం. అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఏమవుతుంది, ఇలా ఉంటుంది. అంటే ఛార్జ్ చుట్టూ ఉన్న ఏరియానే కదా ఎలక్ట్రిక్ ఫీల్డ్, దాని డైరెక్షన్ ఈ విధంగా ఉంటుంది. ఈ రెండింటి మధ్యన యాంగిల్ తీటా అనుకుంటే కనుక ఈ స్మాల్ ఏరియాకి ఉన్న ఫ్లక్స్ ఎంత ఉంటుంది అంటే dφ = ఎలా రాస్తున్నాం, అది డెఫినేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ నుంచి, స్కేలార్ ప్రొడక్ట్ ఆఫ్ డిఎస్ అండ్ E. సో E.ds డాట్ ప్రొడక్ట్ తీసేస్తే E.ds cos θ అవుతుంది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ ఛార్జ్ గురించి నేర్చుకున్నాం కదా ప్రీవియస్ దాంట్లో. సో దాని నుంచి మనకి ఈ ఎలా రాసుకోవచ్చు, 1/4πε0Q/r² ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ ఛార్జ్ నుంచి. సో ఇప్పుడు ఈ వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో dφe ఏమవుతుంది, ఈ ప్లేస్లో 1/4πε0Q/r² అవుతుంది. సో ఇంకేం మిగిలింది, డిఎస్ cos θ మిగిలింది కదా. సో డిఎస్ cos θ అంటే dφe వాల్యూ ఏమవుతుంది, Q/4πε0 డిఎస్ cos θ r² అయింది. కానీ ఈ డిఎస్ cos θ r² అనేది ఈ స్మాల్ ఏరియా డిఎస్ అనేది ఓ పాయింట్ దగ్గర చేసే సాలిడ్ యాంగిల్ డి ఒమేగా అంటాం. డి ఒమేగా అనేది ఈ స్మాల్ ఏరియా
డిఎస్ ఓ దగ్గర చేసే సాలిడ్ యాంగిల్, అంటే ఓ దగ్గర క్యూ తీసుకుంటున్నాము, ఇక్కడ పాయింట్ పి తీసుకుంటున్నాము, ఇది ఒక క్లోజ్డ్ సర్ఫేస్ అనుకుంటున్నాము, ఇది స్మాల్ ఏరియా అనుకుంటున్నాము. సో ఈ పి అనేది స్మాల్ ఆర్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ స్మాల్ ఏరియా ఈ ఓ దగ్గర చేసే ఈ యాంగిల్ని డి ఒమేగా అంటున్నాం. దాని వాల్యూ ఎంత అంటే ఇది సాలిడ్ కోన్స్లో వస్తుంది, డిఎస్ కాస్ థీటా బై ఆర్ స్క్వేర్. అంటే ఈ డిఎస్ కాస్ థీటా బై ఆర్ స్క్వేర్ ప్లేస్లో ఏం రాసుకుంటున్నాం, డి ఒమేగా అని రాసుకుంటున్నాం. సో ఏంటి ఇప్పుడు మనకి ఈ స్మాల్ ఏరియాకి ఉన్న ఫ్లక్స్ వాల్యూ ఎంతో తెలిసింది, ఎంతది క్యూ బై ఫోర్ పై ఎప్సిలాన్ నాట్ డి ఒమేగా అయింది. కానీ మొత్తం మన ఈ సర్ఫేస్ అంతటికీ కావాలి కదా, సో అందుకే ఏం చేస్తున్నామంటే ఇంటిగ్రేట్ చేస్తున్నాం ఈ వాల్యూకి ఇంటిగ్రేషన్. సో ఇందులో క్యూ బై ఫోర్ పై ఎప్సిలాన్ నాట్ బయటికి తీసుకొచ్చేస్తున్నాం కాన్స్టెంట్ కాబట్టి. ఇంటిగ్రల్ ఆఫ్ డి ఒమేగా, ఇంటిగ్రల్ ఆఫ్ డి ఒమేగా అంటే ఏంటి, ఈ ఓ దగ్గర మొత్తం ఈ సర్ఫేస్ అంతటి వల్ల చేసే సాలిడ్ యాంగిల్ అది ఎంత ఉంటుంది అంటే దాన్ని ఒక స్టాండర్డ్ వాల్యూ ఫోర్ పై. సో ఆ డి ఒమేగా ప్లేస్లో ఫోర్ పై సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఈ ఫోర్ పై క్యాన్సిల్ అయిపోతే ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. సో మనం ఇదే కదా ప్రూవ్ చేయాలనుకుంటున్నాం. స్టేట్మెంట్ ప్రకారం ఏంటి, టోటల్ నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎన్క్లోజ్డ్ ఓవర్ ఎ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఎప్సిలాన్ టైమ్స్ ద టోటల్ ఛార్జ్ ఎన్క్లోజ్ విత్ ఇన్ ద సర్ఫేస్. ఇది ఛార్జ్ కనుక సర్ఫేస్ లోపల తీసుకున్నట్లయితే మనం ప్రూవ్ చేసాం. సో ఇక్కడ మనకి గాస్ నియమం ఏం నిర్వచనం ప్రకారం ఏంటి, ఒక సంపూర్ణ తలం అది ఏ ఆకారం కలిగినప్పటికీ దాంట్లో ఉన్న అభిభాహం విలువ ఆ తలం లోపల ఉన్న ఆవేశానికి వన్ బై ఎప్సిలాన్ రెట్లు ఉంటుంది అని నిరూపించాలి. దానికి ఏం చేస్తున్నాం మనము, ఫస్ట్ కేసులో ఆ తలం లోపల గనక ఆవేశం ఉన్నట్లయితే అప్పుడు మనం ప్రూవ్ చేస్తున్నాం. దానికి ఏం చేస్తున్నాము అంటే ఒక అయినిత సంవృత తలం తీసుకుంటున్నాం. అయినిత అంటే ఏ ఆకారం కలిగిన అటువంటి తలాన్ని తీసుకుంటున్నాం. అందులో ఓ అనే బిందువు దగ్గర ప్లస్ క్యూ అనే ఆవేశాన్ని తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఓ నుండి స్మాల్ ఆర్ దూరంలో పి అనే బిందువుని తీసుకుంటున్నాం. పి చుట్టూ ఒక అల్పాంశం డిఎస్ని తీసుకుంటున్నాం. డిఎస్ దిశ ఎలా ఉంటుంది, మనం తీసుకున్న తలానికి లంబ దిశలో ఉంటుంది కాబట్టి దాని దిశ ఎలా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఉన్న విద్యుత్ క్షేత్రం యొక్క దిశ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. ఈ రెండింటి మధ్యన కోణం తీటా అయితే కనుక ఈ అల్పాంశానికి ఉన్న వల్ల ఏర్పడిన అభివాహం విలువ నిర్వచనం ప్రకారం అంటే విద్యుత్ అభివాహం నిర్వచనం ప్రకారం ఈ మరియు డిఎస్ యొక్క అదిశా లబ్ధం అంటే ఈ డాట్ డిఎస్ అవుతుంది. డాట్ ప్రొడక్ట్ తీసేస్తే ఈడిఎస్ కాస్ తీటా అవుతుంది. మనం ఇంతకుముందు ఒక బిందు ఆవేశం వల్ల ఏర్పడిన క్షేత్ర తీవ్రత వెనుక అనుకున్నాం, అదేంటి ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఫోర్ పై ఎప్సిలాన్ నాట్ క్యూ బై ఆర్ స్క్వేర్. దీన్ని ఇందులో ప్రతిక్షేపిస్తే కనుక డి ఫైవ్ ఏమవుతుంది, క్యూ బై ఫోర్ పై ఎప్సిలాన్ నాట్ డి కాస్ థీటా బై ఆర్ స్క్వేర్ అయింది. ఇప్పుడు మనం ఈ డి కాస్ థీటా బై ఆర్ స్క్వేర్ అనేది ఏంటి అంటే ఈ ఓ నుండి పి ఆర్ దూరంలో ఉంది కదా, దాని చుట్టూ ఒక స్మాల్ ఏరియా తీసుకున్నాం కదా, ఇది ప్లస్ క్యూ కదా. సో ఈ అల్పాంశం ఈ ఓ దగ్గర చేసే ఘన కోణము డి ఒమేగా, అంటే డి దాని విలువ డి కాస్ థీటా బై ఆర్ స్క్వేర్. సో అంటే డి కాస్ థీటా బై ఆర్ స్క్వేర్ బదులు డి ఒమేగా రాసుకున్నాం. డి ఒమేగా అంటే ఏంటి అంటే ఈ అల్పాంశము ఓ దగ్గర చేసే ఘన కోణం విలువ. కానీ మనకి ఏంటి, ఈ అల్పాంశం ఓ దగ్గర చేసే ఘన కోణం విలువ తెలిసింది, కానీ మొత్తం ఈ
స్థలం అంతటి వల్ల ఓ దగ్గర చేసే ఘనకోణం విలువ ఎంత అంటే డి ఒమేగా, అదే ఇంటిగ్రల్ ఆఫ్ డి ఒమేగా అవుతుంది. అంటే ఇక్కడ డిఎస్ కాస్ తీటా బై ఆర్ స్క్వేర్ అంటే ఈ అల్పాంశం వల్ల ఓ దగ్గర చేసే ఘనకోణం అది డి ఒమేగా, కానీ మొత్తం ఈ తల అంతటి వల్ల ఓ దగ్గర చేసే ఘనకోణం కావాలి కాబట్టి దాన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. సో ఇంటిగ్రల్ ఆఫ్ డి ఒమేగా దాని విలువ మనకి స్టాండర్డ్ వాల్యూ 4π, దాన్ని అందులో ప్రతిక్షేపిస్తే 4π 4π క్యాన్సిల్ అయిపోతుంది. సో 5 is equal to q/ε0. ఇది మనం ఒక తలం లోపల బిందువులో గనక మనం ఆవేశాన్ని తీసుకున్నట్లయితే అందులో ఉన్న ఆవేశానికి మనం కనుక్కున్న అభివాహం అనేది 1 by ε రెట్లు ఉంటుంది అనేది ఫస్ట్ పార్ట్. ఇప్పుడు నెక్స్ట్ది సెకండ్ పార్ట్ ఏంటి, మనం తీసుకున్న ఈ అయనిత సమృద్ధ తలం అనేది ఇలా ఉంది. ఈ తలం బయట అంటే ఈ సర్ఫేస్ ఆర్బిట్రీ క్లోజ్డ్ సర్ఫేస్ ఇలా ఉన్న సర్ఫేస్ తీసుకున్నాం. ఎలాంటి సర్ఫేస్ తీసుకున్నాం, ఒక ఆర్బిట్రీ క్లోజ్డ్ సర్ఫేస్ ఇలాంటి ఒక సర్ఫేస్ తీసుకున్నాం. ఇప్పుడు బయట ఆ ఛార్జ్ అనేది సర్ఫేస్ బయట ఉంటే ఓ అనే పాయింట్ దగ్గర ప్లస్ క్యూ ఛార్జ్ ఉంటే కనుక ఈ ప్లస్ క్యూ ఛార్జ్ ఈ ఓ నుండి ఆ సర్ఫేస్ని దగ్గర చేసే సాలిడ్ యాంగిల్ DS1 సర్ఫేస్ దగ్గర, DS2 సర్ఫేస్ దగ్గర, DS3 సర్ఫేస్ దగ్గర, DS4 సర్ఫేస్ దగ్గర కట్ అవుతుంది. అంటే PQRS పాయింట్స్ దగ్గర ఈ సాలిడ్ యాంగిల్ డి ఒమేగా అనేది ఈ సర్ఫేస్ని DS1, DS2, DS3, DS4 ఈ ప్లేసెస్లో కట్ చేస్తుంది అనుకుంటున్నాం. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది సర్ఫేస్ అవుట్వర్డ్ డ్రాన్ నార్మల్ అయితే కనుక, సర్ఫేస్ మీద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది అవుట్వర్డ్ డ్రాన్ నార్మల్ అయితే అంటే డైరెక్షన్ కనుక అవుట్వర్డ్ ఉంటే దాని వాల్యూ పాజిటివ్, ఒకవేళ వాల్యూ ఇన్వర్డ్ అయితే కనుక అది నెగిటివ్. అంటే ఇప్పుడు ఈ సర్ఫేసెస్ ఏది అవుట్వర్డ్ ఏది ఇన్వర్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు దీనికి ఈ సర్ఫేస్ ఈ డైరెక్షన్ ఎట్లా ఉంటుంది, DS1 డైరెక్షన్, DS2 డైరెక్షన్, DS3 డైరెక్షన్, DS4 డైరెక్షన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. DS1 అంటే సర్ఫేస్ ఎలా ఉంది, ఇలా ఉంది. ఇలా ఉన్నదానికి మనం ఏం చెప్పుకుంటున్నాము, DS డైరెక్షన్స్ ఆ సర్ఫేస్కి పర్పెండికులర్గా అనుకుంటున్నాంగా, సర్ఫేస్ ఇలా తీసుకుంటున్నాం. సో దీని డైరెక్షన్ ఎలా ఉంటుంది అంటే ఇలాగా ఉంటుంది. అంటే ఇది ఏమవుతుంది, ఇన్వర్డ్ అయింది. ఇప్పుడు సర్ఫేస్ ఎలా ఉంది ఒకసారి మళ్ళీ వినండి, ఒక ఆర్బిట్రీ క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకున్నాము, దాని బయట అవుట్ సైడ్ పాయింట్ దగ్గర ప్రూవ్ చేస్తున్నాం కాబట్టి ఓ అనే పాయింట్ బయట తీసుకున్నాము, అక్కడ ఒక పాజిటివ్ ఛార్జ్ క్యూ తీసుకున్నాము. ఇప్పుడు కోన్ ఆఫ్ సాలిడ్ యాంగిల్ డి ఒమేగా అనేది ఓ నుంచి ఈ సర్ఫేస్ని 4 ఏరియాస్లో కట్ చేస్తుంది. ఈ డి ఒమేగా సాలిడ్ యాంగిల్ అనేది ఈ సర్ఫేస్ని DS1, DS2, DS3, DS4. ఇది DS1, ఇది DS2, ఇది DS3, ఇది DS4. సో ఆ పాయింట్స్ ఏమేమనుకుంటున్నాం, PQR అండ్ S. ఇప్పుడు DS1 డైరెక్షన్, DS2 డైరెక్షన్, DS3 డైరెక్షన్, DS4 డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఆ డైరెక్షన్స్ కనుక ఇన్వర్డ్ నార్మల్ అయితే నెగిటివ్, అవుట్వర్డ్ డ్రాన్ నార్మల్ అయితే పాజిటివ్. ఇప్పుడు DS1 డైరెక్షన్ ఇది ఇలాగా, ఇది ఇలాగా, ఇది ఇలాగా, ఇది ఇలాగా. అంటే ఇక్కడ పి దగ్గర ఇన్వర్డ్, క్యూ దగ్గర అవుట్వర్డ్, ఆర్ దగ్గర ఇన్వర్డ్, ఎస్ దగ్గర అవుట్వర్డ్, ఆ ఎలా వచ్చినాయో చూద్దాం. ఇక్కడ పి దగ్గర సర్ఫేస్ ఎలా ఉంది, ఇలా ఉంది. సో సర్ఫేస్కి పర్పెండికులర్గా అంటే ఇలా ఏమవుతుంది, ఇలా అయింది. అందుకని ఇది ఇలా ఇన్వర్డ్ అయింది. నెక్స్ట్ క్యూ దగ్గర సర్ఫేస్ ఎలా ఉంది, ఇలా కదా. ఇక్కడ
ఇలా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటున్నాం, ఇక్కడ అయిపోయింది. ఇక్కడ ఏమైంది, సర్ఫేస్కి ఇలా తీసుకున్నాం. ఇప్పుడు ఎలా ఉంది సర్ఫేస్? ఇలా ఉంది అంటే ఈ సర్ఫేస్కి నార్మల్గా అంటే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇది క్యూ దగ్గర. నెక్స్ట్ ఏంటి సర్ఫేస్? ఇలా వచ్చింది అంటే ఇక్కడ తీసుకున్నాం అంటే ఏమవుతుంది డైరెక్షన్? ఇలా ఇన్వర్ట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఏమైంది, ఇలా ఇలా వచ్చేసింది. ఇక్కడ తీసుకున్నాం, ఇక్కడ సర్ఫేస్ ఏమైంది, బయటకు ఉంది. సో ఇది లోపలికి, ఇది లోపలికి, ఇది బయటికి, ఇది బయటికి. సో ఇక్కడ ఇక్కడ చూడండి, పి దగ్గర ఇన్వర్డ్, క్యూ దగ్గర అవుట్వర్డ్, ఆర్ దగ్గర ఇన్వర్డ్, ఎస్ దగ్గర అవుట్వర్డ్. సో ఆల్రెడీ మనం పి పాయింట్ దగ్గర ఈ డిఎస్ వన్ ఏరియా దగ్గర డెవలప్ అయిన ఫ్లక్స్ ఇంతకుముందు ఫైండ్ అవుట్ చేసాం కదా, ఈ వాల్యూ డైరెక్ట్గా అక్కడ సబ్స్టిట్యూట్ చేసేయచ్చు ఆ స్మాల్ ఏరియా వల్ల డెవలప్ అయిన ఫ్లక్స్. సో ఇప్పుడు ఆ వాల్యూని ఇక్కడ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో డిఎస్ వన్ వల్ల డెవలప్ అయిన ఫ్లక్స్ ఎంత ఉంటుంది అంటే క్యూ బై ఫోర్ పై ఎప్సిలాన్ డి ఒమేగా. ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చింది? మనం తీసుకున్న నార్మల్ ఎలా ఉంది, ఇన్వర్డ్ నార్మల్ కాబట్టి మైనస్ వచ్చింది. నెక్స్ట్ ఈ డిఎస్ టూ దగ్గర డెవలప్ అయిన ఫ్లక్స్ ఎంత ఉంటుంది? క్యూ బై ఫోర్ పై ఎప్సిలాన్ నాట్ డి ఒమేగా. కానీ ఇక్కడ ఏంటి, అవుట్వర్డ్ వచ్చింది కాబట్టి పాజిటివ్, నెక్స్ట్ మళ్ళీ ఇన్వర్డ్ కాబట్టి నెగిటివ్, అవుట్వర్డ్ కాబట్టి పాజిటివ్. సో టోటల్ ఫ్లక్స్ ఓ పాయింట్ దగ్గర ఎంత ఉంటుంది అంటే డిఎస్ వన్ ప్లస్ డిఎస్ టూ ప్లస్ డిఎస్ త్రీ ప్లస్ డిఎస్ ఫోర్. సో మైనస్ క్యూ బై ఫోర్ పై ఎప్సిలాన్ నాట్ డి ఒమేగా ప్లస్ క్యూ బై ఫోర్ పై ఎప్సిలాన్ నాట్ డి ఒమేగా మైనస్ క్యూ బై ఫోర్ పై ఎప్సిలాన్ డి ఒమేగా ప్లస్ క్యూ బై ఫోర్ పై ఎప్సిలాన్ నాట్ డి ఒమేగా. సో మైనస్ ప్లస్ క్యాన్సిల్, టోటల్ ఫ్లక్స్ జీరో అవుతుంది. అంటే ఛార్జ్ కనుక సర్ఫేస్ బయట తీసుకున్నట్లయితే సో టోటల్ ఫ్లక్స్ ఎంత ఉంటుంది అంటే జీరో. దిస్ ఈజ్ గాస్ లా సెకండ్ కేస్. సో మనం గనక తలం వెలుపల గనక ఆవేశాన్ని తీసుకున్నట్లయితే విద్యుత్ అవివాహం ఎంత ఉంటుందో కనుక్కోవడం కోసం ఏం చేస్తున్నాము అంటే ఒక ఆయనిత సమృద్ధ తలాన్ని తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆ బిందువు ఎక్కడ ఉండాలనుకుంటున్నాము? తలం వెలుపల ఓ బిందువు దగ్గర ఆవేశాన్ని తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఈ ఓ బిందువు నుండి ఘనకోణము అంటే డి ఒమేగా ఈ తలాన్ని నాలుగు చోట్ల అంటే డిఎస్ వన్, డిఎస్ టూ, డిఎస్ త్రీ, డిఎస్ ఫోర్ ఇలా నాలుగు వైశాల్యాల దగ్గర అంటే ఈ వైశాల్యాలు డిఎస్ వన్, డిఎస్ టూ, డిఎస్ త్రీ, డిఎస్ ఫోర్ దగ్గర కట్ అవుతుంది. ఇప్పుడు వీటి యొక్క డిఎస్ అంటే ఆ బిందువులు ఏమనుకుంటున్నాము అంటే పి, క్యూ, ఆర్, ఎస్. ఇప్పుడు డిఎస్ వన్ దిశ, డిఎస్ టూ దిశ, డిఎస్ త్రీ దిశ, డిఎస్ ఫోర్ దిశ కనుక్కోవాలి. అది ఇదేమో లోపలికి అవుతుంది, ఇది వెలుపలికి అవుతుంది, ఇది లోపలికి అవుతుంది, ఇది వెలుపలికి అవుతుంది. ఎలా? ఫస్ట్ మనం పి బిందువు దగ్గర తీసుకున్నట్లయితే తలం ఎలా ఉంది, ఇలా ఉంది. ఇక్కడ కదా మనం తీసుకుంటున్నాం తలం, ఇది లోపలికి ఇలా ఉంది కదా, అందుకని దిశ తలానికి లంబంగా ఉంటుంది అనుకుంటున్నాం కాబట్టి ఇలా ఉంది. ఇది డిఎస్ వన్ పి దగ్గర. నెక్స్ట్ డిఎస్ టూ వచ్చేటప్పటికి ఎలా వచ్చింది, తలం ఇలా ఉంది. ఇక్కడ తీసుకుంటున్నాం తలానికి ఎప్పుడు లంబ దిశలో కాబట్టి ఇలా పైకి ఉంటుంది, అది డిఎస్ టూ అంటే క్యూ బిందువు దగ్గర. నెక్స్ట్ మళ్ళీ ఏమైంది, తలం ఇలా వెళ్ళింది అంటే ఇక్కడ తీసుకుంటున్నాం ఆ ఘనకోణం చేసేది ఇలా ఉంది కాబట్టి ఈ ఈ భాగం మనకి, అందుకని దీని దిశ లోపలికి అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ తలం ఎలా ఉంది, ఇలా ఉంది, ఘనకోణం ఇలా చేస్తుంది. సో ఇది వైశాల్యం, దాని యొక్క దిశ ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ మనం లోపలికి తీసుకున్న నార్మల్స్ యొక్క విలువేమో నెగిటివ్, బయటికి తీసుకున్న నార్మల్స్ యొక్క నెగిటివ్ దిశ ఏమో పాజిటివ్. అందుకని దీనికి
రుణాత్మకం దీనికి ధనాత్మకం, దీనికి రుణాత్మకం దీనికి ధనాత్మకం అవుతుంది. అందుకని ఓ బిందువు దగ్గర ఓ బిందువు దగ్గర మొత్తం అంతటి ఫ్లక్స్, అంటే ఈ అల్పాంశం వల్ల ఏర్పడిన ఫ్లక్స్ ఏమో అవివాహం ఏమో ఇది మైనస్ క్యూ బై ఫోర్ పైప్స్లో ఉన్న డిఒమేగా. మైనస్ ఎందుకు ఉందంటే లోపలికి ఉంది కాబట్టి దాని దిశ. ఇదేమో ప్లస్ క్యూ బై ఫోర్ పైప్స్లో ఉన్న డిఒమేగా ఎందుకంటే బయటకు ఉంది కాబట్టి ధనాత్మకం. మళ్ళీ ఇది రుణాత్మకం, ఇది ధనాత్మకం. సో కానీ మొత్తం అవివాహం ఎంత అన్ని బిందువులు కలుపుకుంటే కనుక మైనస్ క్యూ బై ఫోర్ పైప్స్లో ఉన్న డిఒమేగా ప్లస్ క్యూ బై ఫోర్ పైప్స్లో ఉన్న డిఒమేగా, డిఒమేగా మైనస్ క్యూ బై ఫోర్ పైప్స్లో ఉన్న డిఒమేగా ప్లస్ క్యూ బై ఫోర్ పైప్స్లో ఉన్న డిఒమేగా. సో మైనస్ ప్లస్ క్యాన్సిల్ అయిపోయి మొత్తం ఫలిత విద్యుత్ అవివాహం శూన్యం అవుతుంది. దీన్ని గాస్ నియమం అంట. దీని నుంచి ఇదేంటంటే కులూమ్స్ నియమం యొక్క కాన్వర్స్, వ్యతిరేకం. అంటే ఇక్కడ మనకి కులూమ్స్ నియమం నుండి మనకి ఆవేశం తెలిస్తే కనుక విద్యుత్ క్షేత్రం విలువ కనుక్కుంటాం. ఇక్కడ గాస్ నియమం ఏంటి, ఈ విలువ విద్యుత్ క్షేత్రం విలువ తెలిస్తే ఆవేశం విలువ కనుక్కుంటాం. అంటే కులూమ్స్ నియమంకి వ్యతిరేక నియమం గాస్ నియమం. అంటే కులూమ్స్ లా ఇస్ ద కాన్వర్స్ ఆఫ్ గాస్ లా ఇస్ ద కాన్వర్స్ ఆఫ్ కులూమ్స్ లా. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ కులూమ్స్ లా వీ కెన్ క్యాల్కులేట్ ఈ ఫర్ గివెన్ ఛార్జ్, వైల్ గాస్ లా ఎనేబుల్స్ అస్ టు డిటర్మిన్ ద ఛార్జ్ ప్రొవైడెడ్ ఈ ఈజ్ నాట్. థ్యాంక్ యూ.